Next question. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 54వ వచనం వరకు ఈ వచనం దేనికి సంబంధించినది? సందర్భం ఏమిటి? సరే, ఏం చదువుతున్నాము? యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 56 వరకు 54 వరకు చదువుదాం. అసలు లాక్డౌన్ లో ఏముందనే సంగతిని ఫస్ట్ మనం చదువుదాం. దాన్ని చదివేసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఆలోచించేస్తాం. ఎప్పుడైనా సరే ఒక సమస్య మనకు ఏర్పడినప్పుడు పుట్టు పూర్వతాలని వెతుక్కోవాల్సిన వస్తుంది. ఇందాక మనం భోజనం సంగతి మాట్లాడాము. దాని యొక్క పూర్వం ఏం జరిగింది, ఎలాగ ప్రారంభించబడింది, ఏం జరిగింది, ఆ టైంలో ఏం జరిగింది అనే సంగతి కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనకి సమస్య లేకుండా ఉంటుంది. అనాది జరిగిన పద్ధతులను శిష్యులను ఆచరించారు కాబట్టి ఆ పద్ధతులు కొంతవరకు ఫాలో అవుతుంటూ వచ్చారు. సరైన విధానంలో ఫాలో కాకపోయేకి అది వేరు ఇది వేరున్న సంగతిని డివైడ్ చేసేసి ఆ రెండింటిని వేరు చేసి సంఘంగా కూడి వచ్చేటప్పుడు మాత్రము రొట్టె విరవాలనే సంగతిని అక్కడ మనం బలపరుస్తున్నట్టు మనకి కనపడుతుంది. రైట్, ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం సంగతి మనం ఆలోచించేవాళ్ళం. యోహాను సువార్త 6వ అధ్యాయం యూదులు ఈయన తన శరీరమును ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు ఓకే. ఈ సమస్య మీకు క్లియర్ అవ్వాలంటే పైనుంచి రావాలి. ఫైనల్స్ ఎక్కడి నుంచి వస్తున్నామంటే 26వ వచనం నుంచి మనం చూడబోతున్నాం. 26వ వచనం 6వ అధ్యాయంలోనే ఉన్నాము. 26వ వచనం నుంచి మనం చదవబోతున్నాం. 25వ వచనం వరకు 15వ వచనం నుంచి 25వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడిచి తన శిష్యుడైన పేతుల సైతం నీళ్ళ మీద నడిపించిన తర్వాత ధోనికి వారిని ధరికి చేస్తారు కదా, అది 15వ వచనం నుంచి 25వ వచనం వరకు అనమాట. 26వ వచనం నుంచి ఇప్పుడు మనం చూడబోతున్నాం. యోహాను సువార్త
ఆరో అధ్యాయము 26 వచనం నుంచి మనం చదువుతున్నాం. చదవండి. ఎవరో యేసు మీరు సూచనలను సూచించడం వలన కాదు, మీరు సూచనలను సూచించడం వలన కాదు గాని రొట్టెలు భుజించి, రొట్టెలు భుజించి అక్కడ స్టార్ట్ చేశాడు అన్నమాట. మ్యాటర్ అది దేనికోసం ప్రభు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు? సూచన కోసం వెంబడించట్లా, ఫ్రీ మీల్ వస్తుంది. ఒక పూట భోజనం వస్తుందా? ఛార్జీలు ఇస్తున్నారా? ఎవరికి? ఇక ఒక పూట భోజనం వచ్చి ఛార్జీలు ఇస్తే చాలు. ఎన్ని బోల్డ్ మంది ఉన్నారు ఈ కాలం? ఆ కాలంలో ఛార్జీలు లేవు కదా, అంత నడక. ఏముంటే చాలన్నమాట, భోజనం ఉంటే చాలన్నమాట. ఉందా ప్రభు యేసుక్రీస్తుని అని ఫాలో ఫాలో అయితే భోజనం దొరుకుతుందా? ప్రభు యేసుక్రీస్తుని ఫాలో అయితే భోజనం దొరుకుతుంది. 5 రొట్టెలను 2 చేపలు. ఇది మనకు తెలిసిన సందర్భం ఏంటంటేను, ఆయన సంచిచ్చిన సందర్భాలు మనకి చదువుతాం. మనం గ్రంథం చదువుకుంటే వీరికి ఆహారం పెట్టుటకు మన దగ్గర అంత ఉందని అడిగిన సందర్భాలు, ఆ సందర్భంలో అడిగారు ఏమని, ఉందా మన దగ్గర, కొనుక్కొచ్చి పెట్టండి అన్న. ఫస్ట్ చెప్పింది అదే. ఏం చేయమన్నాడు? రొట్టెలను కొనుక్కొచ్చి వాళ్ళకి ఆహారం పెట్టమని చెప్తే, అప్పుడు ఫిలిప్ ఆంధ్రా ఏమన్నాడంటేను, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే 200 దేనారములైన చాలవే అయినను అంత ఆహారం దొరకదు. పాయింట్ కొనుక్కొచ్చి పెట్టమన్నాడు. రొట్టెలు ప్రభుత్వారు మిర్చిచ్చిన సందర్భాలే కాదు, ఆ కడపతి ఎన్నిసార్లు ఆయన ఆహారం పెట్టించాడు మనకు తెలియదు. మనకు 2 సందర్భాలు మాత్రమే గ్రంథంలో కేసులు ఉన్నాయి. 1 5 రొట్టెలు 2 చేపలు, 2 7 రొట్టెలు 5 చేపలు, అంతేనా? 2 సందర్భాలు. డౌట్ వస్తుందా? ఏం డౌట్ లేదు కదా. ఫస్ట్సారి 12 గంపలు ఎత్తారు, 2 సారి 7 గంపలు ఎత్తారు. ఓకే, అలాగే సందర్భం 2 సందర్భాలు మనం గ్రంథంలో చూస్తాం. వీరు భోజనం కోసం వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అనమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నారు. రొట్టెల కోసం వెళ్తున్నారు అనమాట. సూచ్యక్రియలు, వాస్తవానికి యూదుల యొక్క మెంటాలిటీ ఏమంటారు అనమాట, సూచ్యక్రియలు వెళ్తారు. యూదులు గ్రీస్ దేశస్ లో జ్ఞానమును వెతుకుతున్నారు, యూదులు సూచ్యక్రియను కోరుతున్నారు. వాస్తవానికి యూదుల యొక్క మెంటాలిటీ అది. ఏం కావాలని కోరుతారు అనమాట? సూచ్యక్రియ కావాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రజలు సూచ్యక్రియ కోసం వెళ్తారు ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. వాళ్ళ నైజ్యాన్ని వదిలిపెట్టారు, వాళ్ళ తత్వాన్ని వదిలిపెట్టేశారు, యూదుల యొక్క మెంటాలిటీని వదిలిపెట్టేశారు. దేనికోసం వెళ్తున్నారు? రోడ్ల కోసం వెళ్తున్నారు. అది వాళ్ళ ఆలోచన కాదు వాస్తవానికి, అయినా వెళ్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దానికి ఇప్పుడు మాట్లాడుతున్నారు అనమాట. ఈ కాంటెక్స్ లో మాట్లాడుతూ అక్కడికి వస్తాడు అనమాట. రైట్, చదువుదాము. చాలా లాంగ్ రీడింగ్ చదువుదాం, ఎందుకంటే మనం క్లారిటీకి వెళ్ళాలి కాబట్టి చదువుకుంటూ వెళ్తాం అనమాట. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన, ఆయన తృప్తి పంచేది కదా, 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అందరూ బాగా తృప్తి పొందిన తర్వాతే 12 గంపలు ఎత్తారనమాట. తృప్తి పొందుట వలనే వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేని కొరకు ఆలోచన లేదనమాట, సూచనలో కానీ వేరే ఏదైనా కొరిచ్చానో ఆలోచన లేదు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని, కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు, దాని కొరకు కష్టపడాలి. కాన్సెప్ట్ అది అనమాట. మీరు దేనికోసం కష్టపడుతున్నారు? సుదూరం వస్తున్నారు దేనికోసం? భౌతిక సంబంధమైన ఆహారం కోసం వస్తున్నారు. దేనికోసం ప్రాకలాడాలన్నమాట? నిశ్చిజీవంకి సంబంధించిన ఆహారం కోసం ప్రాకలాడాలి. ఇదే కదా మిక్స్ చేస్తారు ఇక్కడ. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యజీవం కలవాడు. దేనికోసం మీరు ప్రాకలాడాలి? నిత్యజీవమును అనుగ్రహించే ఆహారం కోసం మీరు ప్రాకలాడాల్సిన వారై ఉన్నారు. మీరు దాని గురించి ఆలోచన కానీ తలంప కానీ ఉద్దేశం కానీ ఎలాంటి వాటి లేకుండా ఉన్నారని ప్రభు యేసుక్రీస్తు వారు వార్త చెప్తున్నారు. రైట్, చదువుతాం. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. దానిని ఏది? నిత్యజీవం గురించిన ఆహారము మీకు ఇస్తారు అని సంగతి మాట్లాడుతున్నారు. రైట్, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. దేనికొక నిత్యజీవం యొక్క ఆహారం ఇచ్చుటకు ప్రభుయేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తాడు, దేవుడు తను ముద్ర వేశాడు. 2 సంగతులు అనమాట. ఇచ్చేవాడు ఎవరు? ప్రభుయేసుక్రీస్తు. ముద్ర వేసిన వాడు ఎవరు? తండ్రి. ఏం ఆహారము?
నిత్యకి మార్గమైన బౌద్ధి సంబంధమైన రొట్టెలు కాదు. బౌద్ధి సంబంధమైన రొట్టెలు ఇచ్చాడా? ఇచ్చాడు. దానివల్ల ఏం రాదు అనమాట? నిత్యకి మార్గం రాదు. దేవుడు దాని కొరకు పంపించలా. దేని కొరకు పంపించాడు? నిత్య జీవార్థమైన ఆహారం అనుగ్రహించటకు ప్రభు యేసుక్రీస్తును పంపించాడు. అది ఆయన అనుగ్రహించబడుతున్నాడు అనమాట. రైట్, అది కాన్సెప్ట్ అనమాట. ప్రభు యేసుక్రీస్తు చెప్పడానికి ఉద్దేశించిన పాయింట్ అక్కడ నుంచి వస్తుంది అనమాట. రైట్ సార్, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏం చేయవలెనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవే సూచక క్రియ చేయించున్నావు. వాస్తవాన్ని దానికోసం రాలేదు కదా. దేనికోసం వచ్చాడు? ఈయన అన్నాడు కాబట్టి ఇప్పుడు సూచక క్రియ చేయమని. కాన్సెప్ట్ వాళ్ళలో ఉండే ఆలోచన ఉంది కాదనమాట. ఈయన అన్నాడు కాబట్టి ఏమని అన్నాడు? మీరు నిత్యజీవానికి సంబంధించిన ఆహారం నేను అనుగ్రహించేవాడు, దేవుడు దాన్ని మీకు దయచేసేవాడు అన్నాడు అని చెప్పాడు. దేవుడు దాన్ని మీకు అన్నాడా? దాని కొన్ని నిమిషం ముద్రించి నన్ను ముద్రించానని చెప్పిన సందర్భాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారనమాట. అయితే మాకు ఏం చేయమన్నాడు అన్నాడు? మాకును సూచక్రియను చూపించమని వాళ్ళు అడిగారు అనమాట. లోపల ఉంది కదనమాట. ప్రభు యేసుక్రీస్తు వారు అన్న తర్వాత వీళ్ళు ఆలోచన పుట్టింది అనమాట. ఏం జరిగించుతున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించాను. అది వారు చెప్తున్న జాతకండి అని వ్రాయబడినట్టు ముఖ్యం నుంచి ఏం సూచక క్రియను చూపించుతున్నావు. అయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయించున్నావు, ఏమి జరిగించుతున్నావు? ఏమి జరిగించుతున్నావు? భుజించుటకు లోకం నుండి ఆయన 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 మోషే అన్నమాట. ఎవరి ద్వారా? తన మోషే ద్వారా. ఆయన ఆహారము వారికి అనుగ్రహించను వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించడని ఆయనతో చెప్పిరి. ఏమన్నమాట? దేవుడు మోషే ద్వారా ఏం చేశాడు అనమాట? సూచక్రియ చేశాడు. ఏం చెప్పించాడు? మన్నాను కురిపించాడు. సూచక్రియలో కూడా ఆహారమే. మళ్ళీ తిరిగి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఏమి సూచక్రియ అనమాట? ఆహారం సంబంధించిన సూచక్రియ ఎదురు చూస్తున్నారు. సూచక్రియ చూపించు. మేము ఏం సూచక్రియ ఏం సూచక్రియ చూస్తే మేము నమ్ముతాము. ఏం చేస్తాను మా కోసం? గతంలో చేసింది గుర్తు చేస్తాడు మోషే అరణ్యంలో సూచన చేశాడు. ఏం చేశాడు? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. దేవుడు అనుగ్రహించాడు మోషే ద్వారా. మాట్లాడుతున్నారు మళ్ళీ తిరిగి ఫుడ్డే. ఫుడ్ నుంచి బయటికి వెళ్తే జాగ్రత్త గమనించండి. ఎక్కడికి వెళ్ళలేదు? ఆహారం నుంచి బయటికి వెళ్తలేదు. ముందు ఆహారం కోసం వచ్చారు. మీకు నిత్యజీవమైన ఆహారం నేను ఇస్తానన్నాడు. దానికోసం దేవుడు ముద్రించానన్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు? మాకు సూచన చూపించు. ఎలాంటి సూచన? మోషే భయం పర్వం నుంచి కురిపించిన మన్నా లాంటి సూచన మాకు చూపించు, ఆహారం చూపించాను. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే నీకు ఇయ్యలేదు. పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే నిజమా? మోషే ఎక్కడి నుంచి ఆహారం గుర్తించాడు? గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే దేవదత్తల ఆహారం అని ఉంటుంది. ఎందుకు వాడేటంటే నా పదము పైనుంచి కురిసింది కాబట్టి దేవదత్తల ఆహారం అన్నాడే కానీ దేవదత్తల ఆహారం భుజించేవారు దేవదత్తలకి ఏం లేదు, దేహం లేదు. కాబట్టి వారికి ఏం అవసరం లేదు, ఆహారం అవసరం లేదు. దేవదత్తలు ఆహారం తిన్నారా? మానవ ఆకారంలో వచ్చినప్పుడు దేవదత్తలు ఆహారం తిన్నారు. అబ్రహాం దగ్గర దేవదత్తలు ఆహారం తిన్నారా? అబ్రహాం దగ్గర దేవదత్తలు ఆహారం తిన్నారు. ఏ రూపంలో వచ్చారు వాళ్ళు? దేవదత్త ఆకారంలో. అలా ఏ ఆకారంలో వచ్చారు? మానవ ఆకారంలో వచ్చారు. మానవ ఆకారంలో వచ్చిన వారికి ఆహారం అవసరం. అయితే దేవదత్తులకి ఆత్మరూపంలో ఉన్న వాళ్ళకి ఆహారము అవసరం. అయితే గ్రంథంలో చెప్తారనమాట పరమనందు కూర్చుంది కాబట్టి పై నుంచి కూర్చుంది కాబట్టి దేవదత్తుల ఆహారం అని అక్కడ తెలుపబడింది అనమాట. మోషే మీకు పరమనందు నిత్యు పరలోకం ఎందు ఆహారం అనుగుణ రొట్టెని ఇవ్వలేదు కానీ నా తండ్రి మోషే ఇవ్వాలి మీకు నిజమైన ఆహారం పరలోకం నుంచి. నా తండ్రి పరలోకము నుండి నిజమైన ఆహారం అనుగ్రహించుతున్నాడు. వాస్తవానికి మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏది గురించి అనమాట? నిజమైన ఆహారం తినే ఆహారం గురించి మాట్లాడలేదు. నిత్యజీవం వచ్చిన ఆహారం వచ్చిన
మోషే కురిపించింది పరం నుంచి కాదు, అది పైనుంచి వచ్చినమాట వాక్యమే, పరం నుంచి రా. అయితే దేవుడు నన్ను పంపించాడు పరం నుంచి. దేని కొరకు? నిత్య జీవమైన ఆహారము ఈతకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చదవండి. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని ఏముగా చెప్తున్నాడు. వారు అడుగుతున్నది ఆహారం, సూచన చెప్పేటమంది ఆహారం. కాబట్టి సమాధానం చెప్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ యాంగిల్ నుంచి చెప్తున్నాడు అనమాట సమాధాన సహితము? ఆహారం యొక్క యాంగిల్ నుంచే సమాధానం చెప్తున్నాడు. పరం నుంచి వచ్చినది నిజమైన ఆహారం కాదు, పరం నుంచి మోషి కురిపించిన, మోషి అనుకరించిన పరమైన ఆహారం కాదు, పరం నుంచి దేవుడు పంపించిన నిజమైన ఆహారం ఉంది. అది ఎవరు అన్నాడు అనమాట, నేనే అన్న సంగతి మాట్లాడుతున్నాడు. బయట చదువుతాము 33వ వచనం నుంచి మళ్ళీ తిరిగి చదువుతాము. పరలోకం నుండి దిగి వచ్చి లోకంలో ఆహారం కురిసింది కాదు ఇది, జాతకం చేస్తున్నారా? మన్న అయితే కురిసింది. ఇప్పుడు ఏం చెప్తున్నది అనమాట, పరలోకం నుండి కురిసింది కాదు, దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. నేనే ఎవరు జీవం అనుగ్రహించేది? క్రీస్తు వారు. కాబట్టి ఆహారం ఏమో నిత్య జీవనకు సంబంధించిన ఆహారం ఏంటన్నమాట, నేనే. ఎక్కడి నుంచి వచ్చాను? పరము నుంచి వచ్చాను. దేని కొరకు? ఆత్మలకు ఆహారమే కానీ దేహమునకు ఆహారము కాను. ఇది ఫస్ట్ గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే, నువ్వు శరీర సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి తేడా. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుంది. ఈయన ఎక్కడి నుంచి వచ్చినవాడు? పరము నుంచి వచ్చినవాడు. మోక్ష కురిపించింది కూడా పైనుంచే కానీ పరము నుంచి కాదు. వీరికి రెండింటికి తేడా. పైనుంచి వచ్చినంత మాత్రాన పరం నుంచి వచ్చినట్టు కదా. అయితే పైనుంచి వచ్చినది, పైనుంచి అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మోషే మన్నాను కురిపించినప్పుడు పైనుంచి కురిపించారు కానీ పరం నుంచి కురిపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరం నుంచి వచ్చింది నిత్యమైన నిజమైన నిత్య జీవనకు సంబంధించిన ఆహారములను గురించుకుంటారు. దేవుని చేత పంపించబడ్డాడు, దేవుని చేత అనుకరించబడ్డాడు, దేనికి వచ్చి ఆహారంతో ఉంటానికి అనుకరించబడ్డాడు. 33 వచ్చిన మరొకసారి చదివేసి వెళ్ళిపోతున్నాం అనమాట. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు పరలోకం నుండి దిగి వచ్చి ఎవరు అనమాట? ప్రభువైన యేసుక్రీస్తు. లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు. దేవుడు అనుగ్రహించు ఆహారం. ఆహారం ఎవరు అనుగ్రహించే ఆహారము? దేవుడు అనుగ్రహించే ఆహారము. దేనికి ఎవరు అనమాట? ఆయన క్రీస్తు. పరలోకము నుండి దిగి వచ్చి జీవము అనుగ్రహించినది ఏమనుగ్రహిస్తుంది? అది ఆకలి తీర్చినది కాదు, జీవం అనుగ్రహించింది. మన్నా జీవం అనుగ్రహించేది కాదు, మన్నా ఆకలి తీర్చినది. మేము తినుటకు ఆహారం లేదే, కాబట్టి తినేదానికి ఆహారం ఆకలి తీర్చినది. ప్రభువైన యేసుక్రీస్తు ఆకలి తీర్చినది కాదు, జీవమును ఇచ్చినది. ఇది ఆకలి తీర్చే దాని గురించి ఏర్పాటు చెప్పండి. ఉద్యోగం నచ్చినది దాటేపోతాను, నిన్న వచ్చిన కూడా దాటేసిన తర్వాత దాటేస్తాను. చదువుదామా, వచ్చిన కూడా చదువుదాము. కావున వారు ప్రభువా ఆహారము ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది. ఎక్కడ పైనుంచి దిగి వచ్చిన ఆహారమును ఆయన అని చెప్తుంటే అది మాకు అనుగ్రహించమన్నాడు. జీవాహారం నేనే, జీవాహారం నేనే, నా ఎత్తుకు వచ్చిన, నా ఎత్తుకు వచ్చిన వాడు ఆహారమును ఆకలి కొనడు. పట్టడు పాయింట్ అండి. జీవాహారమును నేనే, ఆహారం ఇచ్చేది ఎవరు? జీవాహారము ఆహారం ఇచ్చేది కాదు. ఇప్పుడు ఏకంగా ఆహారము నేనే, నన్ను తినువాడు కాదు. నేను చెప్పే పాయింట్ అర్థండి, నా ఎత్తుకు కాన్సెప్ట్ మాట్లాడుతున్నాడు అనమాట. దగ్గరికి రాడు, సమీపించు. జీవాహారంలో నేనే, నా ఎందుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. దగ్గరికి వచ్చి ఆకలి తీసుకొచ్చుట. తింటే ఆకలి తీస్తుందా? భౌతిక సంబంధం ఆకలి అయితే తింటే ఆకలి తీస్తుంది,
జీవానికి సంబంధించిన ఆహారం అయితే దగ్గరికి వస్తే అది నేను చెప్పే పాయింట్ అర్థం. జీవాహారము నేనే, జీవం నిత్యజీవం ఇచ్చేది నేనే, నేనే ఆహారం తింటే కాదు దగ్గరికి వస్తాయి. భౌతిక సంబంధం అయితే తింటే పడుతుంది, ఆకలి. ఆత్మ సంబంధమైన ఆహారము దగ్గరికి వస్తే తీరు పడుతుంది. చదవండి, నేను చెప్తాను. మనం అదే అన్నా మెల్లగా చదవాలి. దేవుని గ్రంథంతో సమస్య ఏంటంటే నువ్వు బేస్ నుంచి చదువుకుంటూ రావాలి, మెల్లగా చదువుకుంటూ రావాలి, దాన్ని అటాచ్మెంట్ చేసుకుంటూ రావాలన్నమాట. రైట్, చదువుతాం. నా యొక్కకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు. తిన్న నా యొక్క తినేవాడు కాదు, నా యొక్కకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. శ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ తప్పికొనడు. తన దగ్గరికి వచ్చేవాడేమో ఆకలి కొన్నాడంట. నెంబర్ టూ, తన ఎందుకు శ్వాసం ఉంచేవాడు దగ్గరికి కొన్నాడు అన్న. ఆహారమును భోజనం, యాభై ఆహారమును పానీయం, తినటము త్రాగటము. దగ్గరికి వస్తే తిన్నట్టు, విశ్వసిస్తే త్రాగట్టు. నేను చెప్పలేదు, ప్రభునేసు కృష్ణ చెప్పిన మాట. సమీపిస్తేనేమో తిన్నట్టు, విశ్వసిస్తేనేమో త్రాగట్టు. ఇంకా క్లారిటీ కావాలి, మరొకసారి చదువుదాం. 33 నుంచి ఇంకొకసారి ఎక్స్ట్రా ఇంకొకసారి చదివినా మనకు వచ్చిన నష్టమేమీ లేదు, క్లారిటీ ఎక్కువ అవుతుంది అనమాట. చదువుదాం మరొకసారి 33 వచ్చిన నుంచి. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దాంట్లో డౌట్ లేదు, దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెబుతున్నారు. వార్త చెప్పాను. అందుకు వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. 7 రొట్లు 5 రొట్లు 2 చేపలు అనుకున్నారు, పంచిచ్చే బాబు. ఒకరోజు పంచిచ్చావు కదా, ఇప్పుడు కూడా నువ్వు దాన్ని పంచిచ్చి మాకు ఇప్పుడు కొనే ఆహారము. ఒకరోజు సమరస్తి అనండి మాట, మళ్ళా తిరిగి ఇస్రాయల్ ప్రజలు అంటున్నారు. పంచిచ్చి ఇచ్చే ఆయన ఏమన్నాడు సమరస్తి దగ్గర, నువ్వు దాహం కొనవమ్మా అన్నాడు. అయితే ఇచ్చి అంత. ఈయన అన్నాడు మీకు ఆకలి లేదు అన్నాడు. వీళ్ళు కూడా ఏమన్నారు, అయితే ఇచ్చి అన్నాడు. ఇచ్చేసేదానికి అది మన్నా కాదు, పరం నుంచి కురిసిన మన్నా కాదు, అది పరం నుండి వచ్చిన అందుకేసు. వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం, నన్ను తిన్నవాడు గురించి మాట్లాడలా, ఏమన్నా మాట్లాడతామంట, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును కలిగొనుడు, నా యందు విశ్వాసం వచ్చేవాడు ఏ మాత్రమును తట్టుకొనుడు. మరి మీరు నన్ను చూచండి, చూసింపకున్నారని మీతో చెప్పేదని వగర సంగతులు దాటేస్తాను. కాబట్టి కాన్సెప్ట్ ఏం మాట్లాడుతున్నాడు అనమాట, జీవాధారం నుంచి మాట్లాడుతున్నాడు, పైనుంచి పంపబడిన వాడి గురించి మాట్లాడతాడు. ఇదేది కాదు, ఏం కాదు, ఇది తినేది కాదు. ఏం చేస్తే సమీపిస్తే, రెండు విశ్వసిస్తే, రెండు సంగతులు ఇప్పుడు దాటైపోతున్నాను. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున ఆయనను చూసి తనుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన. నేను పైనుంచి దేవుడు అనుగ్రహించబడిన ఆహారం అంటే మనుషుడికి అర్థం కాల. భౌతిక సంబంధమైన ఆహారం అనుకుంటున్నారు, లేకపోతే సరైన అవగాహన వాళ్ళు చేసుకోలేదు. ఈనాడు ప్రశ్నలు చేసుకున్నట్టే అన్నాడు చేసుకోలేదు. రైట్, చదువుదాము. ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన తల్లిదండ్రులను
మనం ఎరుగుదును కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చినానని ఈయన ఎలా చెప్తున్నాడని తండ్రి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడను నాకు రాడాడు. అంత్య దినమున నేను వాణిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త రాయబడి ఉన్నది. కనుక తండ్రి వలన దీన్ని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. వచ్చును జాతకం చిన్ను కాదు, వచ్చును అదనమాట. మనకి దేవుని యొద్ద నుంచి వచ్చేవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. తండ్రిని చూచి ఉన్నవాడు అది క్రీస్తు ప్రభువే తండ్రిని చూశాడని చెప్తున్నాడు. దాటేస్తాడు నలభై ఏడో వచ్చాడు. నిజముగా విశ్వసించు వాడు నిత్యజం గలవాడు, జీవాహారము చనిపోయేది దేని తినేవాడు జీవాహారం అయిన నన్ను ఎంతమంటే ఏంటన్నమాట, ఎంతమంటే ఏంటన్నమాట సమీపించటం అనమాట. దీనిని తినేవాడు సావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఎంతమంటే అక్కడ ఏం చెప్తున్నాడు అనమాట ప్రభు యేసుక్రీస్తు వారు, సమీపించటం త్రాగటం అంటే విశ్వసించటం. పైలో మొన్నటి నేను వాడు చనిపోయాడు కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం దిగి వచ్చిన ఆహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారం రుచించే వాడు ఎల్లప్పుడూ జీవించను. ప్రధానం ఏం చెప్పాడు అనమాట, సమీపిస్తే భుజించినాడు ఎల్లప్పుడూ జీవించను. మరియు ఆహారము లోకము కొరకు జీవం కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నేను యూదులు సరే ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించడం. ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరము తిననీయగలడా? రైట్, ఆయన అడిగిన ప్రశ్నలో వారు అడిగిన ప్రశ్నలో తప్పలేదు. కారణం ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మనుషులు మాంసం తినొచ్చా? మనుషులు మాంసం భక్షించకూడదు, అది వదిలే. రక్తం తినొచ్చా? రక్తం తినకూడదు, త్రాగకూడదు. ధర్మశాస్త్రం ప్రభుని యేసుక్రీస్తుని ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? నా శరీరంను తిని నా రక్తంను తాగువాడే నిత్యజీవం కలవాడు అంటున్నాడు. అంతేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పైన చెప్పుకొచ్చిన సంగతులు మనకు కరెక్ట్గా అర్థమైతే ఏం చెప్తానికి ఉద్దేశిస్తున్నాడో తెలుస్తాం. ఇది భౌతిక సంబంధమైన ఆహారము కాదు. ఫస్ట్ భౌతిక సంబంధమైన ఆహారం వాళ్ళు మోసే మన్నాను కురిపించాడు. ఎక్కడి నుంచి కురిపించాడు? పరమ నుంచి కురిపించాడు. తిన్నవారు ఉన్నారా చెప్పాడు. మోయి మన్నాను తిన్నవారు చనిపోయాడు కానీ నేను అనుకరించే ఆహారం తినేవారు చనిపోరు. ఈ ఆహారం ఏ ఆహారము? నిత్యజీవ కొరకైన ఆహారము. ఏదైతే నిత్యజీవ కొరకైన ఆహారమును ఆయనే నిత్యజీవ కొరకైన ఎవరో కాదు ఆహారం, నేనే ఆహారం, నేనే నిజమైన ఆహారం. రక్తమా శరీరమా నిజమైన ఆహారం? మొత్తం అది నేను నిజమైన ఆహారం అన్నాడు. నా శరీరము నా రక్తం అని తర్వాత మాట్లాడుతున్నాను కానీ కంప్లీట్గా మాట్లాడుతున్నామన్నా నేనే నిజమైన ఆహారం. విడివిడికి చెప్పి మాట్లాడాల, నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన ఆహారం అని మాట్లాడాల. నేనే నిజమైన ఆహారము, నన్ను పూజించేవాడు ఏమవాడు అనమాట, మన్నాన్ని తిన్నట్టు వాడు నశింపడు, అతను నిత్య జీవం కలిగిన వాడై ఉంటాడు. అప్పుడు వాడు ఫీల్ అవుతున్నాడు అనమాట. ఈ ఎలాగ ఇతరు ఎలాగ తన యొక్క శరీరం తిననిచ్చును త్రాగనిచ్చును తిననిచ్చును అని వాడు ఆలోచన చేస్తుంటే ప్రపంచాను చదువులో నేను ఆయన రక్తం తాగి తినే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు. అంత్య దినమున వారిని లేపుతున్నాను. నిత్యజీవం గురించిన ఆహారం గురించి పై నుంచి మాట్లాడతాను నేనే. అప్పుడు నేను దాన్ని ఏం చేశానమాట, నా శరీరము నా రక్తం తినవాడే నిత్యజీవం కలవాడు. ఎలా చెల్లిస్తాడు దాన్ని?
తిననిచ్చే విధానం చెప్పాడు, నాకు సమీపించేవాడు ఆహారం భుజించడం, నాయన విశ్వాసం కలిగినవాడు స్నానం చేసినవాడు. దేహం తినేస్తున్నాడా? దేహం తిననీడు. నేటికి ప్రొఫైల్ వేసి చూస్తే దేహం తింటామా? నేటికి ప్రొఫైల్ వేసి చూస్తే దేహం తినం. ఆ రోజు తిన్నారా? తినలేదు. ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడు తినలేదు. ఉద్దేశము దేహమును రక్తంలో తాగటం కాదు. ఉద్దేశము సావాసం, నా దగ్గరికి వచ్చేవాడు అంటే ఏం జరుగుతుంది అనమాట, ప్రభు యేసుక్రీస్తుతో పాటు సహవాసం చేసేవాడు ఏం చేస్తున్నాడు అనమాట, ఆయన ఒక శరీరంలో పాల్పొందుతున్నాడు, ఆయన విశ్వసిస్తున్నవాడు ఎందులో పాల్పొందుతున్నాడు అనమాట, ఆయన రక్తంలో పాల్పొందుతున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే కొత్త నిబంధన యొక్క స్థాపన అదే ఆ ఫీలింగే. ఇప్పుడు అలా పోతుంది, కొద్ది లాస్ట్ మొదలు పత్రిక పదో కొద్ది లాస్ట్ మొదలు పత్రిక పదో అర్థం మైండ్ సెట్ మాట్లాడుతున్నారు, మనం అనుకున్నట్టు కాదన్న రైట్. ఎలాగముందు మనం నేను ఒక మాట అడగబోతున్నాను మీ అందరూ ఒక ప్రశ్న ఎలాగముంది, టైం అరగంట ఉంది, ప్రభుత్వాలు ఎంతమంది పాల్పొందుతారు చేతులే తండ్రి? ఓయ్ సూపర్, రొట్టె మీ దగ్గరికి వస్తుందా? వచ్చినప్పుడు ఏం చేస్తారు? విరుచుకొని తింటారా? ఏం చేస్తారు విరుచుకొని తిని? తినారు అంతే అంతేనా? ఏం సార్ మాట్లాడుతున్నా దేవుడును ప్రార్థన చేసుకున్నట్టు నిజం అన్నట్టు నిజమే కదా, ప్రార్థన చేసుకుని తింటారు. ఏమని ప్రార్థన చేసుకుని తింటారు? మీరు కూర్చోటం మీకేం ఇబ్బంది లేదు కదా? ఓకే చెప్పండి అయ్యా. అంటే శరీరానికి సాదృశ్యం అంటే శరీరం బదులుగా రొట్టె, ఆయన ఒక శరీరం దేహం ఉన్నదా, ఆయన కన్నకు బదులు రొట్టె మరి ఏంటి అయిపోయారండి? చెప్తేనే అవుతుంది, మీ మనసులో ఉన్నది బయటికి రాకపోతే ఏమి తెలుస్తుంది? నేనేదో వాడుకుంటే వెళ్తాను, మీరు ఏదో ప్రార్థన చేసుకుంటాం కదా, అందరం చేసే పని అది. కొంతమంది ఇది ఒక ప్రశ్న నన్ను, మీకు మీకు రాలే, మీకు మీ దగ్గరికి ఏమి రాలేదేమో, ఒకసారి ప్రార్థన చేశారు కదండి మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉందా అని వచ్చిందది? ఏ చేసుకుంటే తప్పన్నాడా? చేసుకోవచ్చు అన్నాడా? అనవసరమైన వాదనలు అది రైట్. చేసుకున్నాం, ఏమని చేసుకుంటాం అది నా ప్రశ్న. మీ దగ్గరికి రొట్టె వచ్చింది, తుంచుకున్నావు, నోట్లు వేసుకున్నావు, ఏంటి మీ ఆలోచన? ప్రార్థన చేస్తాం, ఏమని ప్రార్థన? అసలు ఏంటి ఆలోచన? మైండ్ ఏం పెరుగుతుంది? ఏమి బయట చేస్తాం? వాట మీరు అన్నదే చేయమని ఇదిగో, మనం ఎవరూ పరిపూర్ణం కా ఆ ఫీలింగ్ వద్దు. నేను పడి లేచిన వాడినే, ఎంతో దూరం రావడానికి నేను ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసి ఇక్కడ తాకొచ్చు. నేను మీలాంటి ఒకడు ఈరోజు మొత్తం తెచ్చినంత అంత తెలీదు, కొంత తెచ్చినంత మాత్రాన మీకంటే నేను పెద్ద లేక మీలాంటిలో నుంచి నేను వచ్చినాను. మీరు ఎలాగ ఆలోచన చేశారో నేను అక్కడనాడు అలాగ ఆలోచన చేసినవాడిని. నాకు తెలుసు మీ మనసులో ఏమేమి జరుగుతున్నాయో, నేను కూడా అలాగ ఆలోచన చేసేవాడిని కదా చిన్నప్పుడు. నేను 16 ఏళ్ళు నాటికి సిక్రీస్లోకి వచ్చాను, 16 సంవత్సరాలు అప్పుడు ఏమేమి మనసులో మెదలని ఈరోజు కూడా ఆలోచన చేస్తాను. చిన్నప్పుడు నేను ఆలోచన చేశానని తెలుస్తుంది మీకునూ ఉంటాయి.
నేను బాలుడినప్పుడు బాలుడు లాగా నడుచుకుంటుంది అది సాధ్యమే. అందరూ గొప్పవాళ్ళు ఇప్పుడు లేదు, మనం అందరం ఒకటే. ఫీల్ అవ్వాలి ప్రాసెస్ లెస్. నాకేదో తెలిసిందని మీకేదో తెలియలేదని, లేకపోతే మీకేదో కొంతమంది తెలుసు తెలియలేదని ఫీల్ అవ్వాలి. జాగ్రత్త గమనించండి, మనలో మనమే విమర్శించుకునే వాళ్ళకి తీర్పుపోతుంది. అది ఆలోచించండి. మనం ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటంటే, మనం కరెక్ట్గా తీసుకోలేకపోతే మనం శాపగ్రస్తులు ఉంటారు. మనం అది ఆలోచించాలి. నా చిన్న చిన్న విషయాలు ఆలోచించేవాళ్ళం, మన ఆత్మను గురించి ఆలోచించాలి, మన ప్రభుత్వం పాటు సావాసం గురించి ఆలోచించాలి. అది ఆలోచించాలి. రైట్, చెప్తే చెప్పండి సార్. నేను చెప్తాను, నాకు తెలుసు కదా, నేను చెప్తాను. ఒక్కొక్కరు ఆలోచన ఎలా ఉంటే నేను చెప్తాను. ఇదిగో క్రీస్తు వారు చెల్లి మీద చచ్చిపోయిన శరీరానికి ఇది సాధన తీసుకుంది. అవునా కదా, ఉన్నారా? ఇది రొట్టి, దానికి వదులని తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఉంటారా? మనం చేస్తాం. ఇది రక్తం, తాగే వాళ్ళు ఉన్నారు. ద్రాక్షరసం, నేను రక్తంలో పాల్గొంచుతాను, రక్తం తాగుతున్నాను ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మన చదివామే ఏది, నా శరీరంలో తిని నా రక్తంలో పాల్గొన్నవాడు నిత్య జీవం గలవాడు అంటే నేను తన్నిస్తా తాగినస్తాను అన్నాడే. కాబట్టి ఆయన రక్తం తాగినస్తున్నాను, కాబట్టి నేను రక్తం తాగుతున్నాను ఫీలింగ్లో ఆయన ఏం చెప్తానికి ఉద్దేశించాడు మనుషులు క్యాచ్ చేయాలి. రక్తం తాగుతాము నేరం, అవునా కదా? ఏ కాలంలో అయినా నేరమే, ధర్మశాస్త్ర కాలమైన నేరమే, కొత్త నిబంధనలు అయినా నేరమే. క్రీస్తు వారు రక్తం తాగినేస్తానికి ఉద్దేశం ఏమన్నా ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గర పదవ దగ్గర కొన్ని రాష్ట్ర మొదటి పత్రిక పదవ వచ్చాయి. బాబు మీరేం ప్రతి ఫీల్ ఎప్పుడు ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఈ సాధ్యం నేర్చుకుని నేర్చుకుని వచ్చింది. చేసి ఒకరోజు ఎప్పుడు పండితుడు రైపల, నేను పండితుని కాల, నేను ఇక్కడ కదా ఇంత దూరం రా కొన్ని లక్షలు మన పత్రిక పదవచ్చాం పద్దాం వచ్చిన నుంచి మనం చదువుతాం. నా ప్రియుల బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పు సంగతులను మీరే విని ఆలోచన. ఆయన కూడా చెప్పే సంగతులు అదే, నేను కూడా ఈరోజు మిమ్మల్ని ఆలోచించేయమని చెప్తున్నా. ఓల్గారు అదే చెప్పాడా, నేను చెప్పు సంగతులను విని మీరే ఆలోచన చేసుకోండి. అసలు ఏం చెప్పండి, సంగతులను విని మీరే ఆలోచన చేసుకున్నాడు. మనము దీవించి వాస్తవానికి ఇక్కడ రివర్స్ వచ్చాడు. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వెళ్తాం మనము, రొట్టి కాడి నుంచి రసం వరకు వెళ్తాం. ఇక్కడ పదవ అధ్యాయంలో ఎక్కడికి వెళ్తాం, ఎక్కడి నుంచి వస్తున్నాడు అనమాట, రసం నుంచి రొట్టి కాడికి వస్తున్నాడు అనమాట. ముందు రసం నుంచి మాట్లాడుతున్నాడు అనమాట. మనము దీవించు ఆశీర్వచన పాత్ర లోనిది త్రాగుట, క్రీస్తు రక్తమును త్రాగుట. ఉందా అలాగా, ఉందా, ఏమన్నా ఉంది? క్రీస్తు రక్తములో ఆలు పుచ్చుకుంటమే కానీ తాగటం కాదు. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా?
ఆయన తిని తాగమని చెప్తానికి అర్థమైందన్నమాట. పౌరు పుచ్చుకుంటాము, టేకింగ్ పార్ట్ అదంట. క్రీస్తు రక్తము కల ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తమును త్రాగుట కాదు, క్రీస్తు రక్తములో పాలు పంచుకుంటాం. మనము పాత్రలోని త్రాగేటప్పుడు క్రీస్తు రక్తం తాగట్లేదు. మళ్ళా తిరిగి మనం పాత్రలోని తాగేటప్పుడు క్రీస్తు రక్తమును తాగట్లేదు. తిని త్రాగుతున్నా నా రక్తం నా శరీరము తిని నా రక్తంలో పాల్గొన్న నా రక్తంలో త్రాగువాడని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు అనమాట, దాంతో పాటు ఆయన ఎద్దకు వచ్చి విశ్వసించడం ఏమనమాట, ఆ పాత్రలోని త్రాగేటప్పుడు ఏమని విశ్వసిస్తున్నాం అనమాట, ఆయన రక్తంలో మనం పాలు పొందుతున్నాం, రక్తం తాగుతున్నాం కాదు రక్తంలో పాలు పొందుతున్నాం. ఆ మాటకు అర్థమైందా మీకు? అర్థమైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. రక్తము తాగుట కాదు, రక్తములో పాలు పుచ్చుకొనుట, దాంట్లో సంబంధ బాంధవ్యము కలిగి ఉండుట. దేంట్లో? క్రీస్తు యొక్క రక్తములో సంబంధ బాంధవ్యం కలిగి ఉంటుట. పాలు పార్టేక్, ఇంగ్లీష్ లో పదం ఉంటాం పార్టేక్, దాంట్లో భాగము కలిగి ఉండుట. దేంట్లో? రక్తములో మనము మనమంతా భాగం సంబంధము కలిగి ఉంటాం పార్టీ. రక్తం తాగట్లేదు, రక్తం అసలు తాగట్లేదు. మనం తాగేది ఏమి? రాక్షస. రక్తం తాగుతున్నామా? రక్తం తాగట్లేదు. ఈ పాత్ర పాలు పాత్రలో తాగేటప్పుడు క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడం పాటింగ్ ఏనా డ్రింకింగ్ మనం రక్తం తాగట్లేదు, రక్తంతో పాలు. రైట్, పాయింట్ నెంబర్ టూ జాగ్రత్తగా మనం మనము విరుచు రొట్టెను తినుట, క్రీస్తు శరీరములో క్రీస్తు శరీరములో అంటే దీంట్లో కాదు, దేంట్లో? దేహంలో కాదు. దేహం అనే దానికంటే కరెక్ట్ అయిన పదం ఏమి కాదనమాట ఆయన. శరీరం అంటే శరీరం అనే మాట మనం వేరే దానికి వాడపోతున్నాం ఆయన. నా ఒక శరీరం తిని అన్నాడా? కాదు. నా మాంసం తిని అన్నాడా? ఏమన్నాడు యోహాను సువార్తలో? నా శరీరం తిని అన్నాడు కదా. అంతేనన్నాడు మనిషి కుమారుని శరీరం తిని. కాబట్టి శరీరం తింట కాదనమాట. అక్కడ మళ్ళీ తిరిగామన్నమాట, రొట్టెలో పాలు పంచుకున్నట, ఆయన ఒక శరీరములో పాలు పంచుకున్నట. అర్థం కావద్దు సహజంగా ఈ సంగతి తెలియని వాళ్ళకి అర్థం కాదు. పార్టీ దాంట్లో పాలు కలిపి ఉంటాం, దేంట్లో పాలు కలిపి ఉంటాము? శరీరంలో పాలు కలిపి. ఎలాగ శరీరంలో పాలు కలిపి ఉంటాం? ఇది అర్థమైతే మీకు అర్థమవుతుంది. చదివేస్తే నెక్స్ట్ ఇంకో వచ్చిన కూడా చదివేస్తే ఇది ఒక అర్థమవుతుంది. మనమందరము యాత్రికం, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక కాబట్టి పాలు అనమాట. ఇందాక చెప్పింది చూసారా, పాలు పుచ్చుకుంటున్నాం. దేంట్లో పాలు పుచ్చుకుంటున్నాము? రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం. ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్న వారు ఆయన ఒక శరీరంలో పాలు పుచ్చుకుంటున్నారు. రైట్, ఒక సెకండ్ ఏం జరుగుతుందని అనమాట, మనము అందరం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాము? ఒక 50-60 మంది ఉన్నామా? 60 మంది ఉన్నాము. మనం అందరము ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. ఏం చెప్తున్నాం అనమాట, క్రీస్తు యొక్క శరీరంలో మనం పాలు పుచ్చుకుంటున్నాం. క్రీస్తు యొక్క శరీరం ఏది? ఈ దేహం కాదు, సంఘం. కాబట్టి మనం చెప్తున్న సంగతి ఏంటనమాట, భౌతిక సంబంధమైన కాన్సెప్ట్ లేదు వాస్తవానికి.
ఆత్మ సంబంధమైన ఆలోచన ఉందన్నమాట. నిత్యజీవం కలుగుటకు అక్కడ యోహాను సువార్త చెప్పిన సంగతి ఏంటన్నమాట, నా దేహం నా శరీరం తిని నా రక్తంలో పాల్గొన్నట్టు అంటే నెంబర్ వన్ ఆయన సమీపించి, నెంబర్ టూ ఆయన విశ్వసించేవాడు. ఏం చేసేవాడు అనమాట, ఆయన ఒక శరీరంను తిని ఆయన ఒక రక్తంలో రక్తంలో తాగినట్టు. అలాగే ఇక్కడ మనం ప్రభువుల కార్యక్రమంలో మనం పాల్పంచుకునేటప్పుడు శరీరము రక్తము ఈ యొక్క సందర్భం మనం మాట్లాడితే మనము ఒక్కటే రొట్టెలో పాల్పంచుకుంటున్నాం కనుక మనం అందరమును క్రీస్తు ప్రభు యొక్క ఒక శరీరం ఉన్నాం. ఆయన తలా, ఆయన తల మన మొండెం, ఆయన తల మన మొండెం. ఎక్కడి నుంచి మనం, ఎక్కడి నుంచి క్రీస్తు మనం తీసుకుంటున్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మేమందరం కలిసి ఒకటే శరీరం తీసుకున్న వారము. ఎక్కడ అతడిబడి ఉన్నామని చెప్తున్నాం అనమాట, క్రీస్తు నుండి అతడిబడి ఉన్నామండి. ఒకటి మనం, ఎవరందరూ ఒకటి, మనమందరం ఒకటి, మనతో పాటు క్రీస్తు కూడా కలిసి మన తిరిగి మనమందరం ఒకటే. అంతవరకు ఆగిపోద్ది అనమాట, మనందరితో పాటు మళ్ళా తిరిగి క్రీస్తు కలుపుకొని క్రీస్తు మనమందరమును కలుపుకొని ఒకటే. కాబట్టి ఇది ఆ భావన తీసుకునేటప్పుడు ఆ భావన పాల్పంచుకున్నట టేకింగ్ పార్ట్, మనం ఒకే రొట్టెలో విరుస్తున్నామే దేంతో పాల్పంచుకుంటున్నాం అనమాట, క్రీస్తు యొక్క శరీరంలో పాల్పంచుకున్నాం. విఆర్ టేకింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. రెండోసారి చెప్పాడు, ఈ పాత్ర నా రక్తం వల్ల అయినా క్రొత్త నిబంధన మీరు దీనిలో తీసుకున్నప్పుడు రాష్ట్ర రక్తంలో పాల్పంచుకుంటున్నా వారు దేంతో పాల్పంచుకుంటున్నారు, నిబంధన సంబంధమైన జీవితానికి పాల్పంచుకున్నాం. నిబంధన సంబంధమైన జీవితం జీవిస్తున్నాం మనం. ఆలోచించండి, నిబంధన సంబంధమైన జీవితం జీవించకుండా ఎక్కడికి వస్తామని మళ్ళీ తిరిగి ఎవరు తోతావుట వచ్చాము. దేవుడు వెలుగైన ప్రకారము, దేవుడు వెలుగైనాడు ఆయన చీకటి ఎంత పాత్రం లేదు, మనం చీకట్లో నడుచుకున్నట్టు ఏమి వదిలిపెట్టేసాము, నిబంధన వదిలిపెట్టాము, చీకట్లో నడుచుకుంటున్నాము. మనం దేవుడితో పాటు సంబంధ బంధం కలిగిన వారమైందని చెప్పుకుని అదలా ఏం చేస్తామన్నమాట, మనం అబద్ధం అంటున్నాం. కారణం ఏంటి, మన వెలుగు సంబంధాలుగా కొత్త నిబంధన సంబంధాలుగా నడుచుకోండి. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేసిందన్నమాట, మనల్ని కొత్త నిబంధనకు మనల్ని ఆహ్వానించింది. చాలా సహాయ సంగతులు మనం దాంట్లో మాట్లాడచ్చు. కారణం ఏంటంటే నువ్వు అనేకమైన సంగతులు క్రీస్తు ప్రభు యొక్క బలి రక్తం వల్ల అనేకమైన సంగతులు ఏర్పాటు చేయాలి. దాంట్లో మరి ప్రధానమైన విషయం ఏంటన్నమాట, నిబంధనలోనికి పిలవబడతాం. ఈ పాత్ర నా రక్తం వల్ల అయినా కొత్త నిబంధన, ఈ పాత్ర ఎలాగైందంట నా రక్తం వల్లైనా ఏమైంది కొత్త నిబంధన. ఏమవుతుంది అనమాట, ఈ పాత్రను ఈ ఆశీర్వదించిన పాత్రను తాకినప్పుడల్లా ఏం చేస్తాం అనమాట, ఆయన రక్తంలో మనం పాల్పంచుకుంటున్నాం. రక్తం తాగటం కదా పాలు, రక్తం పాలైతే ఏం జరుగుతుంది అనమాట, అప్పుడు నా కుమారుడైన మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ఏం చేస్తాడు ప్రతి పాపం నుంచి. పాలుంటే ఎవరితో పాలు ఉంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో పాలు ఉంటాయి. చాలా గొప్ప సంగతులు ప్రభు ప్రభు గురించి చాలా చిన్న సంగతి కాదు. ఏంటంటే మనం అలవాటు చెప్పడం కొన్ని సంగతులు చేసేస్తాం, ఇంకా చాలా సంగతులు చదవచ్చు చేసి ఉంటా. ఎలాగ చేసి ఎలాగ ఆచరించాలి, ఏ తప్పు లేదు ప్రభువుల గురించిన సమాచారంలో గ్రంథంలో తప్పు లేదు. మనం ఇంకా లోతుకెళ్ళి చోట్ల ఇంకా లోతు చేసుకోవచ్చిన విధానం మాత్రమే మనం మాట్లాడతాం. ఎవరో సంగతి మనకు అవసరం, వాళ్ళకి వచ్చో లేదో మనకు అనవసరం. మనం నీతిగా బతుకుతున్నామా, దేవుడు
తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన స్థాపించగా ఆ నిబంధన సంబంధమైన ప్రజలకు ప్రతిస్తున్నామా? దేవుడు మనం కోరిన విధానంలో మనం జీవిస్తున్నామా? లేకపోతే మన అనుదిన కార్యములు జరిగించడమా? అంతే మాత్రం కాదు, మన ప్రభు దినాన్ని మనం ఎలా ఆచరించేస్తాము? దేవుడు కోరినట్టు చేస్తున్నామా? మనుషులు దాని గురించి ఆలోచించాలి. ఈ సంగతి ఎందుకు ఆలోచించాలని చెప్తున్నానంటే, దేవుడు తద్వారా దేని ద్వారా అనమాట, మనము ప్రభు యేసుక్రీస్తు యొక్క బలి అర్పణలోనూ పాలు పొందుట ద్వారా దేవుని ఆరాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక మనం చేసే కార్యక్రమం దేవునికి అంగీకారం ఇంకా ఉందో లేదో అని మనం ముందు మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హౌ ఆర్ వి డూయింగ్ ఇట్? మనం ఎలా చేస్తాం? మనం ఎలా చేస్తాం? మళ్ళీ తిరిగి జాగ్రత్త చదవండి. ఏమన్నాడు? మనము జీవించు ఆశీర్వచ్చు వచ్చినప్పుడు పాత్రలోనిది త్రాగుట, అంతే కదా మనం చేసేది, త్రాగుట క్రీస్తు రక్తంలో త్రాగుట కాదు, క్రీస్తు రక్తములో పాలు పొచ్చుకుంట. గ్రంథంలో అందేనా ఉంది? గ్రంథంలో అట్టే ఉంది. క్రీస్తు రక్తంలోనిది త్రాగుట అని లేదు. మనకు ఫీలింగ్ వస్తుంది, నేను తాగుతున్నాను క్రీస్తు రక్తం తాగుతున్నాను ఫీలింగ్ వస్తుంది, అది రైట్ కదా. మనం విరుచు రొట్టెలో నిలిచిరగట క్రీస్తు శరీరంను భుజించుట కాదు. గ్రంథంలో అలా లేదు. మనం విరుచు రొట్టెలో నిలిచిరట ఏం చేస్తామన్నమాట, క్రీస్తు శరీరములో పాలు పొచ్చుకొనుచున్నాం. మీకు ఆ పదం అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ తిరిగి చెప్పండి, మళ్ళీ తిరిగి ఇంకొకసారి డిస్కస్ చేస్తాం. తెలియకుండా వెళ్ళదు. పాలు పుచ్చుకున్నట అనే పదం మీకు అర్థమైతే ఆ కాంటెక్స్ట్ వదిలేయచ్చు. టేకింగ్ పార్ట్ దాంట్లో పాలు పుచ్చుకున్నాం, దాన్ని తీసుకోవట్లేదు. అర్థమైందా అందరికీ? రైట్ 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 రైట్. నెక్స్ట్ ప్రశ్న, ఆఖరి ప్రశ్న. మీ ఆఖరి ప్రశ్న ఏంటి? గోధుమ రొట్టె తీసుకోవాలా, దాని తర్వాత ద్రాక్షారసమే తీసుకోవాలా? మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం జాగ్రత్తగా అనిపిస్తే. ఇది ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నాము? ఏ పండుగ దగ్గర నుంచి మనం దీన్ని తెచ్చుకున్నాము? పస్కా పండుగ దగ్గర నుంచి దీన్ని తీసుకొచ్చాం. కారణం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు పస్కా పండుగ కూడా ఆచరిస్తాం. నెంబర్ వన్, ఇది గమనించాల్సిన సంగతి. రెండో సంగతి మనం గమనించాల్సిన సంగతి, ఏంటంటే, దేవుడు నైవేద్యానికి సంబంధించిన బలి అర్పణకు సంబంధించిన వాటిని, నైవేద్యం అంటే పిండి ఫస్ట్, అది నైవేద్యానికి సంబంధించిన దాంట్లో పిండి, లేకపోతే ఏమంటారు దాన్ని, ఇప్పుడు మనం వాడుతున్నది పిండ దానిమా, వాడాల్సింది పిండ దానిమా, రొట్టె చేయటానికి ఏం వాడతాము, పిండ దానిమా, దాన్ని వాడడం. రొట్టె చేయటానికి కంపల్సరీగా ఏం వాడాలి, పిండినే వాడాలి, దాన్ని వాడాలి. ధాన్యంలాగా ఉంచి పని చేయాలి. ధాన్యాన్ని పిండిలాగా చేస్తేనే రొట్టె అవుతుంది. ధాన్యము ధాన్యముగా వండుకుంటే వేరే ఏదో అవుతుంది, ఏదైనా కావచ్చు. ధాన్యము మనం ఎలాగైనా ఇది చేసుకోవచ్చు. మీరు అటుకులు చేసుకుంటారా? ధాన్యమే పిండి చేస్తారు, దాన్ని పిండి చేయరు, అటుకు చేసుకుంటారు. ఓకే, మర్మరాలు చేసుకుంటారా? మర్మరాలు చేస్తారా? ధాన్యాన్ని మర్మరాలు చేసుకుంటారు, పిండి చేయండి. కాబట్టి పిండి గురించి మనం మాట్లాడేటప్పుడు ఇట్స్ నాట్ హోల్ అనమాట, కంప్లీట్ కాదన్న, ధాన్యమై ఉండొచ్చు. ఏదైనా చేసేటప్పుడు ఏం చేయాలన్నమాట, పిండి ఉండాలి. పిండితోనే రొట్టె చేయగలిగేది, అది అర్థమైందా? పిండితోనే రొట్టె చేయగలిగేది. ఏ పిండి కావాలి? ఏ పిండితో రొట్టె చేయొచ్చు? నేను టీవీ మీరు ఆన్ చేస్తే, ఈ కాలంలో టీవీ ఆన్ చేస్తే దేనితోనైనా రొట్టె చేస్తున్నాడు.
గోధుమ పిండితో రోజు చేస్తాడు, మైదా పిండితో చేస్తున్నాడు. ఓట్స్ అని కొత్తగా వచ్చింది ఐడియా ఉందా, ఓట్స్ దాంతో చేస్తున్నాడు, మొక్కజొన్నతో చేస్తున్నాడు. దాని తర్వాత మీ ఊర్లో రాగితో చేస్తారు, వరితో చేస్తారు. చేసేదానికి గోల్డ్ రుట్లు చేయచ్చు. పాయింట్ ఏంటంటే నువ్వు దేవునికి సమర్పించే దాంట్లో ఏ రుట్లు చేస్తారు అది నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతే రొట్లు బోల్డ్ రకాలు పాయింట్ అది కాదు. రొట్టు చేసేటప్పుడు దేవుడికి నచ్చేది ఏంటి, దేవుడికి ఇష్టపడేది ఏంటి, ఇది మనం ఆలోచించాలి. లేవికాండం 2 వచనం, కారణం ఏంటి, ఇది సమర్పించే వాటితో సంబంధించింది కాబట్టి, నైవేద్యానికి సంబంధించింది కాబట్టి. నైవేద్యం అంటే పొలం పంటలు దానితో సంబంధించినది అని అర్థం. నైవేద్యం అంటే పొలం పంటలు ఇంకేదాన్ని కావచ్చు అనమాట, పొలం పంటకి సంబంధించిన దాన్ని దేవునికి అర్పించే వాటిని లేకపోతే దేవునికి ఒక సంబంధించిన వాటిని చేయటంలో దేన్ని సిద్ధపరుస్తారు, వీటి గురించి మనం ఆలోచించేస్తాం. లేవి కాండము 2 అధ్యాయం మొదటి నుంచి సిద్ధపరుస్తాం. ఒకడు నైవేద్యం యెహోవాకు నైవేద్యం చేయటకు గోధుమ పిండిదై దానికి ఇంక మనం ఏం చెప్తున్నాం, దేవుని కొరకు చేయాలనుకుంటే అది గోధుమ పిండి అయి ఉండాలి. గోధుమ పిండితోనే రొట్టెలు చేయాలి అంతే. రొట్టెలు చేసేదానికి గోల్డ్ పిండిలు ఉన్నాయి. అది దేవుని కొరకు మనం ఏదైనా చేయాలనుకుంటే, దేవునితో పాటు సంబంధించింది ఏదైనా ఉండాలనుకుంటే అది గోధుమ పిండితో పాటు ఉండాలి. గోధుమ పిండితో పాటు ఉంటే చాలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫస్ట్ కేసులో ఉత్త పిండి, గోధుమ పిండిలో కూడా రకాలు మాట్లాడతాం. గోధుమ పిండిలో ముద్ద చేయకుండా పిండిని పిండిగా అర్పించడం. మీరు ఎప్పుడైనా పెంతకొస్తల దగ్గరికి వెళ్ళారా, ఐడియా లేదా? వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం వండుకోకముందు ఒక గుప్పుడు పిండి పక్కన పెడతారు. తెలుసా ఈ సంగతి మీకు తెలియదు కదా. బియ్యం వాళ్ళు రెగ్యులర్గా వండుకునేటప్పుడు ఒక గుప్పుడు బియ్యం తీస్తారు, పక్కన దాస్తారు, రోజు అలా చేస్తారు. నిండితే తీసుకొచ్చి పాత్ర, వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేవునికి సమర్పిస్తున్నాం అదే అనమాట. మేము తీసేది మొదటిది దేవునికి సమర్పిస్తాం. ఇప్పుడు మనం మాట్లాడేది పిండి, మొత్త చేయండి. గోధుమ పిండిని పిండిగా తీసుకొచ్చి దేవునికి సమర్పించాలనుకుంటే పిండిని తీసుకొచ్చి సమర్పించేసే మొత్త చేయాల్సిన అవసరంలా, రొట్టెలు చేయాల్సిన అవసరంలా. దేవునికి సమర్పించాలనుకుంటే లేవి కాండం ఇస్రాయల్ ప్రజల వారు మనం పిండిని సమర్పించట్లా, మనం ఏం తినాలి, రొట్టెలో పాల్పడాలి అంతేరా. కాబట్టి పిండిలో పాల్పడటం కాదు, మనం రొట్టెలో పాల్పడటం. పిండిని సమర్పించటం కాదు, మనకు సంబంధించింది కాదనమాట. మనం దేనికి సంబంధించిన వరకు, రొట్టికి సంబంధించిన వరకు. కాబట్టి 4 వచనం నుంచి చదువు, రొట్టికి ఏం సంబంధించిందో కింద 4 వచనం నుంచి చదువు. పొయ్యిలో కాల్చిన ఏం చేసిందంట, పొయ్యిలో కాల్చిన నైవేద్యం నైవేద్యం. మీరు పుల్కా రొట్టెలు ఎప్పుడైనా తిన్నారు, పుల్కా రొట్టె ఐడియా లేదా, మీకు అన్ని బాగున్నాయి. పుల్కా రొట్టె అంటే తెలుసా మీకు, రొట్టె చేస్తారు, చపాతి చేసినట్టు చేస్తారు. చేసిన తర్వాత పెను మీద ఒక సైడ్ కలుస్తారు, పెను మీద 2 సైడ్ కలుస్తారు. కాల్చిన తర్వాత పెను మీద తీసేస్తారు,
పెనుమ లేరు, నేరుకు నొప్పులు వస్తాయి. అర్థమైందా మీకు? పెను మీదేమో ఒక సైడ్ కలుస్తాడు, రెండు సైడ్ సరిపోయేలాగా కాల్చాడు. కాల్చిన తర్వాత నూనె తిని ఏం పుయ్యడు, కాలిన దాకా పెను మీద వస్తాడు, నేరుగా మంటలేస్తాడు. అది అసలు లావం ఉంటుంది, పూరిలా ఉంటుంది, నూనె లేకుండా దాని పులుక అంటారు, పొయ్యిలో కాల్చినది అని తెలియదు మీకు. మంచివారు మీరు, చాలా మంచివారు. సమస్యలు రాదు కదా, మీ లాంటి వాళ్ళ దగ్గరికి అయితే సమస్యలు రాదు కదా, మా లాంటి వాళ్ళ దగ్గరికి అయితే అన్నీ తెలుసు కాబట్టి ఇవన్నీ సమస్యలు అన్నమాట. పుల్క పుల్క కలవకూడదు. కారణం ఏంటి కింద చెప్తాడు, కారణం ఏంటో కింద చెప్తాడు అనమాట. చదువు, పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసిన దేవుడు ఏం కలవాలి, పొయ్యి మీద పెట్టినా నేరుగా మంటలైతే పుల్కలు నూనె ఇరు ఏమేయాలన్నాడు. ఈ రోజులో చెప్పండి, మనం చేసే రోడ్డు ప్రభు పల్లో కొరకు వచ్చేసే రొట్టెలో ఏం చేయట్లేదు మనం, నూనె ఇట్లా పచ్చి కలుస్తున్నారు. ఏమేయాలన్నాడు, నూనె వేయాలన్నాడు. దానికన్నాడు మీద దానికి కూడా ఆలోచన చేద్దాం, ఇది పొయ్యి మీద కలిసిన దానికి, పెను మీద కలిసిన దాని దగ్గరికి వద్దాం మనం. మనం చేసేది కదా, మనం పొయ్యి మీద కలం కదా, మనం పెను మీద కలుస్తాం. తెలుసా, మేము ఆడవాళ్ళందరూ పెను మీద కలుస్తారు. పెను మీద అంటే ఒక ఎత్త ఇనపటి రేకు ఉంటుంది, రేకు మీద దాన్ని కలుస్తారు. ఇనపది అయి ఉండొచ్చు, లేకపోతే అన్ని ముందు అయిందని ఉండొచ్చు. దాని నొప్పి మీద కలిసేది, పొయ్యి మీద కలిసేది, నూనెతో కలిసినది అయి ఉండవలను. పొంగనిదైనా గోధుమ పిండి ఏముండాలన్నమాట, మళ్ళీ తిరిగి గోధుమ పిండే ఉండాలి. రైట్, ఇంకా గోధుమ పిండి అప్పడములే కానీ ఏమంటున్నాడు, అప్పడం చపాతీ చేస్తామే అప్పడం ఫ్లాట్, మనం బంధువులు తయారు చేస్తాం. ఏం చేస్తాం, అప్పడం ఫ్లాట్. అప్పడం అంటే ఏంటి, సన్నగా ఉండేది, ఉబ్బనేది, చపాతి లాగా తయారు చేస్తాం. అదే పెను మీద కాల్చే అప్పడము చపాతీ అనమాట. దాని పదం అక్కడ వాడింది అది అనమాట, అప్పడము. నూనె రాసినది, నూనె రాసినది పొంగని దేవునైనా ఏం కావాలన్నాడు, నూనె రాయాలా, నూనె రాయాలి. ఏమై ఉండాలి, గోధుమ పిండే ఉండాలి, పొంగనేది ఉండాలి. పొంగనేది అంటే ఇప్పుడు కలిపి సాయంకాలం వండటం కదా, మీకు బటర్ నాన్ చేస్తా, మీకు చాలా తల్లిలో అన్నాను కదా మేము. కారణం ఏంటంటే మీకు ఏం తెలియలేదు. బటర్ నాన్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు కలుపుతాడు, ఎప్పుడు ఉదయాన్నే 10 గంటలకు కలుపుతాడు, సాయంకాలం 6 గంటలకు దాన్ని వేస్తాడు. ఏమై ఉంటుంది, పులిచి ఉంటుంది, దాంట్లో పెరిగేసి ఉంటాడు. ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తాడు. రొట్లే దాని గురించి మాట్లాడతాను. పొంగ అనేది అప్పము, లేకపోతే ఏమన్నాడు అప్పడాలు లాంటివి ఉంటే గోధుపిండి ఉండాలి, నూనె వేసినది ఉండాలి. గోధుపిండి ఉండాలి, నూనె వేసినది ఉండాలి. నూనె వేయకుండా కాలకూడదు. పాయింట్ నెంబర్ 2, ఉప్పు వేయాలి. ఉప్పు కూడా వేసుకోరు కొంతమంది, ఏం చేస్తారో నాకు తెలీదు. గ్రంథంలో ఏమైనా ఉందంటే ఉప్పు వేయాలని చెప్పాడు. ప్రతి నైవేద్యానికి సంబంధించిన దాంట్లో ఉప్పు ఉండాలి అన్న, ఉప్పు చేర్చాలి అన్న. రెండో అధ్యాయంలోనే ఉన్నాం, 13వ వచనము. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఏం చేయాలి, ఉప్పు చేస్తాను. ప్రతి ఏదైనా కానీ, ఏదై ఉండొచ్చు, పిండి అయి ఉండొచ్చు, పొయ్యి మీద కాల్చినది అయి ఉండొచ్చు, పెను మీద కాల్చినది అయి ఉండొచ్చు, కొండలో చేసినది అయి ఉండొచ్చు, ఏది చేసినా ప్రతి ప్రతి అంటే నువ్వు చేసిన దేనికైనా సరే ఉప్పు చేర్చ వలన. ఇది చేయాల్సిన దాన్ని
రొట్టెని చేయాల్సిన విధానం రైట్. ద్రాక్ష రసం దగ్గర పడతాం. ద్రాక్ష రసం ప్రభు యేసుక్రీస్తు వచ్చి చెప్పిన మాట జాగ్రత్త. కొత్త ద్రాక్ష, కొత్తదిగా ద్రాక్ష. ద్రాక్ష రసం ఎలా ఉండాలి? కొత్తదిగా ఉండాలి. పాయింట్ నెంబర్ వన్, కొత్తదిగా ఏం తాగుతాడు? ద్రాక్ష రసము. ఇంకేమైనా తాగుతానన్నాడా? ఇంకేమైనా తాగుతానన్నాడు ప్రభు యేసుక్రీస్తు? ప్రభు యేసుక్రీస్తు దీన్ని స్థాపించేటప్పుడు ఏం చెప్పాడు ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 22 వచ్చాయి. ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా అన్నంతండి. మనం ఏం అవసరం లే. ఆయన ఏమన్నాడు? నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పక్కను భుజించవలని మీకు ఆశపడుతున్నాను. అది దేవుని రాజ్యంలో నెరవేరేంత వరకు నేనెన్నడను దానిని భుజింపునని మీతో చెప్తున్నాను. ఓకే, గిన్నెత్తుకొని, గిన్నెత్తుకొని అంటే పాత్రను అనమాట, రాక్షస పాత్రను అనమాట. గిన్నెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకునుడి, దీనిని దేవుని రాజ్యంలో వచ్చే వరకు నేను ఏం తాగడంట? సాఫ్ట్ డ్రింక్ తాగను అన్నాడు. కోకో కోల డ్రింక్ తాగను అన్నాడు. కలర్ మ్యాచ్ అయింది కదా. అక్కడ ప్రొఫైల్ చూస్తా చెప్పలా. నేను ఏం తాగను అన్నాడు? ద్రాక్ష రసము తాగను. అదేనా ఉంది? ఇంకేమైనా ఉందా? దీనికి ఇంకా ఆలోచనలు అవసరం, వేస్ట్ ఆలోచన. రెండోది కొత్తగా, పాత ద్రాక్ష రసం కాదు, బీర్లు కాదు. బీర్లు లేదా సారాయి దేంతో చేస్తారు? అన్ని రకాలతో చేస్తారు. షుగర్తో చేస్తారు, మొలాసెస్తో చేస్తారు, ఏ బోల్డ్ రకాలు చేసేవి పద్ధతులు బోల్డ్ రకాలు. ద్రాక్ష రసంతో పాటు చేస్తారు. ద్రాక్ష రసం కదండి, ద్రాక్ష రసంలో నుంచి తీసింది కదండి. కలర్ బాగుంది, ఎర్ర. పాత ద్రాక్ష రసం కదా, కొత్తదిగా, కొత్తదిగా. ప్రభునేసు క్రీస్తు మాట మీకు జ్ఞాపకం రావాలి. కొత్త ద్రాక్ష రసము దేంట్లో పోయారు? పాత శిస్తుల్లో పోయారు. కారణం ఏంటి? కొత్త ద్రాక్ష రసము పాతదైతే పులుస్తుంది, పులిస్తే పెద్దదైపోతుంది. అంటే గ్యాస్ నిండుతుంది కాబట్టి పాల్గొట్టేస్తుంది. కొత్తది పాతది రెండు తేడా. పాతది మద్యంతో నిండినది. ఎందుకు నిండింది? మద్యం, బీర్ దాంట్లో నుంచి తీయచ్చు. ది రెడ్ బీర్ చాలా కష్టం. నేను కాదు అట్లా, అది కొత్త ద్రాక్ష రసం కాదు, పులియబెట్టిన ద్రాక్ష రసం. పులవకుండా సారాయి కాదు, పులవకుండా సారాయి కాదు, పులవకుండా బీర్ అవ్వదు. కూలింగ్ బాటిల్ తర్వాత నేను మాట్లాడేది ఎర్రని ద్రాక్ష పండులో నుంచి తీసిన రసాల గురించి మాట్లాడుతున్నా. సారాయి కూడా దాంట్లో నుంచి తిరుగుతారు, బీర్ కూడా దాంట్లో నుంచి తిరుగుతారు. అవి పులియబెడితే వస్తాయి. మనం ఏం చేయాలి? ప్రభు బల చేసేటప్పుడు పులిచినవి చేయరాదు. ఇది కాక పాతదిగా తీసుకోవాల్సింది. ఏం తీసుకోవాలన్నాడు? కొత్తది తీసుకోవాలన్నాడు. ఏం తాగుతానన్నాడు ప్రభు తీసుకొచ్చారు? సాఫ్ట్ డ్రింక్ కాదు. ఆయన ఏం తాగుతానన్నాడు? ఆయన
ఏం తాగుతాను కోకో కోలా తాగుతాను అన్నాడా ద్రాక్షరసం ఆయన మనతో పాటు తెలిసి తప్ప ఏం తాగుతాడు అనమాట ద్రాక్షరసం క్రీస్తు ప్రభు తాగుతారా క్రీస్తు ప్రభు తాగుతారా క్రీస్తు ప్రభు తాగుతున్నారు తాగట్లా మనం తాగితే మనం దేహం కాబట్టి ఆయన శిరస్సు కాబట్టి మనం తాగితే ఆయన తాగినట్టు ఆయన ప్రత్యక్షంగా తాగట్టు నేను చెప్పే పాయింట్ అర్థం వచ్చింది ఆయన ప్రత్యక్షంగా తాగట్ ఆయన దిగి వచ్చి మనం తాగినట్టు ఆయన తాగట్లా మనం తాగుతుంటే మనం దేహం అన్ని పాల్పు దేహంలో ప్రతి అవయం పాల్పుచ్చుకుంటున్నాం కాబట్టి ఏక దేహం అయినాడు ఎవరు కనిపిస్తుంది అనమాట శిరస్సు లక్కును ఉంటుంది ఆయన పాల్పుచ్చుకుంటాడా ఆయన పాల్పుచ్చుకుంటాడా డైరెక్ట్ కాదు ఏం తాగుతాను అన్నాడు కాబట్టి ఏం తాగాలి మనం ఆయన ఏం తాగుతాను అన్నాడు రాక్షసం కాబట్టి మనం ఏం చేయాలి రాక్షసం తెచ్చుకోవాలి సరే ఇంతే కదా పాయింట్ ఏంటంటే మన ప్రభు బల గురించి ప్రభు రాత్రి పోయిన నుంచి చర్చిస్తారు అనేకమైన ప్రశ్నలు ఉంటాయి దీనికి ఒకటి మాత్రం గుర్తించగలను నేను ముగించక ముందు ఒకే సింగిల్ మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను ఈ కార్యక్రమము మనం ఆచరించే పండుగ కొత్త నిబంధన ఒకే ఒక పండుగ ఆ పండుగ ఇది ఏ పండుగ ప్రభు దినములో ప్రభు సముఖానికి చేరటము దాన్ని ఆచరించిన మీద ఆచరించే విధానంలో ప్రభు బలలో పాల్పంచుకుంటాం ఎలా చేయమన్నాడు పులియని రొట్టెలతో కాక నిష్కాపట్యమును సత్యమును పులియని పొలవని రొట్టెలతో పండుగను ఆచరించమన్నాడు మనం ఆచరించే పండుగ మీకు ఎప్పుడైనా తిరిగి వస్తుందా పొద్దున్నే లేచి ఈరోజు పండుగ రోజు క్రిస్మస్ కాదు క్రిస్మస్ రోజున మనుషులు ఏం చేస్తారు సంస్కారం చేసి కొత్త బట్టలు తీసుకొని వేసేసుకొని మనం ఎంత నీటికి రెడీ అవ్వాలనుకుంటే అంత నీటికి రెడీ అవి అందరికంటే భక్తి కనపరచడానికి ప్రయత్నిస్తని ప్రార్థన నేను ఆ భావన మంచిది చేతు తప్పు ఆరో చేతు తప్పు నేను దాని గురించి మాట్లాడతాను ఆ భావన ఎక్కడ రావాలంటే మనకు ప్రతి ఆదివారం నేను పండుగ చేసుకుంటున్నాను నా ప్రభు యేసు క్రీస్తు నా కొరకు పసక బలి అర్పించుకుంటున్నాను ఆ పండుగ చేసుకుంటున్నాను నన్ను స్వతంత్రంగా చేసేది ఒకనాడు బానిసత్వం ఉన్నా సాతాను నన్ను ఇష్టం వచ్చినట్టు తన బానిసత్వం ఉంచగా ప్రభు యేసు క్రీస్తు తన ప్రాణం పెట్టి త్యాగం చేసి భూలోకానికి వచ్చి శ్రమ పడి చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేచి నేను దేవుడు కృపాస్థానికి వచ్చాను అన్నాడు ప్రభు యేసు క్రీస్తు నన్ను విమోచిస్తాను తన ప్రాణం త్యాగం చేసేట ఆయన పసక పసుపు నేడు దానిని నేను ఆచరిస్తాను పండుగ తిరిగి కావాలి మనసులో అది రావాలన్న నేను పండుగ చేయటానికి దేవుని సంస్కరికి వెళ్తాను ఎలా పడితే అలా వెళ్తాం కదా సిద్ధపడి ముందుగా రెడీ అయిపోయి ఏమి చంపుకోలేదు అనమాట ముందుగా సిద్ధపడాలన్నమాట ముందుగా రెడీ అయిపోయి నేను వెళ్తున్నా ఐఎమ్ గోయింగ్ టు మై గాడ్ టు వర్షిప్ హిమ్ ఆన్ ది స్పెషల్ డే ఈ యొక్క ప్రత్యేకమైన దినమున పస్కా పండుగను ఆచరించే దినమున నేను దేవుని యొక్క సముఖానికి వెళ్తాను ఈ భావనని మనసులో ఎప్పుడు ఉంటా నిరంతరం మనకు అలవాట్లాగా అయిపోయింది కాదు మార్చుకోవాలి తత్వం మార్చుకోవాలి అలవాటు చేసుకోవచ్చు నేను కాదట్లా అలవాటు అండర్ ఒకళ్ళు అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవద్దని నేను అట్లా అలవాటు ఎలా చేసుకోమని చెప్తున్నాను అనమాట పండగ రూపంలో చేసుకోవాలన్నమాట పండగనే నేను చేస్తాను పండగలా చేయండి పండగలా చేసి ఏం చేస్తారనమాట పిండి వంట చేసుకుంటారా బాగా తింటారా మా ఊళ్ళో ఒక మాట అనుకుంటాం స్టార్టింగ్ రోజు స్టార్ట్ అయితే
పండగ బాగా తొక్కుతుందిరా అంట. ఎందుకు ఉదయాన్నే లేచి సూపర్ గా కనపడతారు కదా, సాయంకాలం 4 గంటలకు అయిపోతే మొత్తం దారిపోతుంది. మా ఊరు సముద్రం దగ్గర ఉంది కాబట్టి మేమంటాం లేదా సముద్రంలో కలిసిపోయిందిరా అంట. స్టార్టింగ్ ఏమో బాగా తొక్కుతుందిరా అంట, సాయంకాలం అయ్యేలేకేమో సముద్రంలో కలిసిందిరా అంట. మన రోజు అలా ఉండకూడదు, మనం పక్కాల్సిన అవసరం లేదు సముద్రంలో కలవాల్సిన అవసరం. పండగను పండగలా చేసి నిజమైన పండగ క్రీస్తు క్రీస్తుతో ఉన్నవాడికి ఏకైక పండగ పస్కా పండగ. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పస్కా పండుగ వధించబడిన ఆ దినం మనం జ్ఞాపకం చేసుకునే శుభావకాశం. ప్రభు బంధువ మనకు అనుగ్రహించబడింది, పాల్గొనేందుకు అవకాశం కల్పించబడింది. చెప్పాను కదా ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రభు బలం గురించి ఇంకా చాలా సంగతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఉదయం వచ్చేటప్పుడు రామరాజు గారు అన్నారు ప్రభు బలం గురించి రోజంతా మాట్లాడాలా అన్నాడు. ఏ అన్నా ఎంతసేపు మాట్లాడతాము, ఆరాధన ఎంతసేపు మాట్లాడుతున్నాను, అసలు మాట్లాడాం కదా మనం 11 అధ్యాయం తీసుకుంటాం చదివేస్తాం టక 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 3 నిమిషాలు అయిపోయింది. రొట్టి కొరకు ప్రార్థన చేయని, రసం కొరకు ప్రార్థన చేయని, ప్రభుల కరెక్ట్ అయిపోయింది. 8 నిమిషాలు చేశాను, చేసింది ఏం లేదు, చదివిందే 3 నిమిషాలు. ఏమన్నాను ప్రభుల గురించి చదవాలంటే చాలా దొరుకుతుంది, ఇంకా చాలా సమాచారం ఆచరించాల్సిన విధానం పద్ధతులు చాలా సమాచారం. అయితే కొంతవరకు నేర్చుకునే దానికి నేను అవకాశం కలిగింది. మొత్తం చెప్పాను కదా మొత్తం నేర్చుకున్నానుకునేదానికి అవకాశం ఉంది. చదవండి, నేనేమంటానంటే నేను ఈరోజు డేట్లు వేసానే, ఈ డేట్లు వేసరికి నేను ఎన్ని రోజులు చచ్చిపోయి ఉంటాను అంటే అర్థమైంది, ఎన్ని రోజులు దానికోసం నేను మ్యాచ్ చేయడానికి రోజులు టైంలు కాలాలు సమయాలు గ్రంథాలు వచనాలు మనుషులు పద్ధతులు పరిస్థితులు ఇవన్నీ చేయటానికి నేను కష్టపడిపోయాను. నాకెవరు చెప్పించి వచ్చింది కాదు, నేను సొంతగా చదువుకున్నాను, సొంతగా నేర్చుకున్నాను, సొంతగా ఆలోచించాను, సొంతగా దాన్ని గ్రంథం మీద గ్రంథం సంగతులని రాసుకుని ఒకరోజు రాదు మేడం రాసుకుంటా ఇక్కడ రాసుకుంటా 2వ రోజు సెట్ అవుతుంది మర్చిపోతాను ఇక్కడ రాసుకున్నది. మన గ్రంథం ఒక స్థలంలో లేదు కదా, ఇక్కడ ఒక మాట ఉండదు ఇంకొక మాట ఇంకొకటి ఉండదు, ఇది చదివేదానికి అక్కడ మర్చిపోతాం మళ్ళీ తిరిగి అది గుర్తొచ్చేదానికి ఇది మర్చిపోతాం అలా.